స్టార్ యాంకర్ సుమతనడు రోషన్ కనకాల పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఓ పార్టీకి తన ఫ్రెండ్స్ తో కలిసి కారులో వెళ్తున్న రోషన్ ను పోలీసులు అడ్డుకున్నారు. విధుల్లో భాగంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు రోషన్ తో పాటు అతని ఫ్రెండ్స్ సరైన సమాధానం చెప్పలేకపోయారు. పైగా తనకున్న స్టార్ ఇన్ఫ్లుయెన్స్ ని వాడుకొని అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా పోలీసులు పట్టుబదలలేదు. అనుమానం రావడంతో వారితోనే కారు డిక్కు ఓపెన్ చేయించారు పోలీసులు. భయపడిపోయిన రోషన్ పోలీసులతో డీల్ మాట్లాడుకునే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు మాత్రం వినకుండా కారు డిక్కిని ఓపెన్ చేయాలని ఆదేశించారు. ఇక చేసేదేమీ లేక డిక్కిని ఓపెన్ చేశారు రోషన్ అతని స్నేహితులు. అందులో సూట్ కేసులను తెరిచి చూడగానే పోలీసులు షాక్ తిన్నారు. ఇంతకీ ఆ సూట్ కేసులో ఏమున్నాయో తెలుసా? జిలేబీలు, బబుల్ గమ్స్. ఈ పాటికి అర్థమై ఉంటుంది ఈ తతంగం అంతా ఓ రకమైన ప్రాంక్ అని. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సుమ కనకాల కొడుకు హీరోగా బబుల్ గమ్ అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మానస చౌదరి హీరోగా నటించిన ఈ సినిమాకు రవిక్రాంత్ దర్శకత్వం వహించాడు. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కోసమే ఇలాంటి ఓ ప్రాంక్ క్రియేట్ చేశాడు రోషన్. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ఫీవర్ నడుస్తుండటంతో సూట్ కేసులో పోలీసులు రైడింగ్ దొరికిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. ఇటీవలే తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి తెలుగు నటినటులే ఇలాంటి ప్రాంకులను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఆ మధ్యన విశ్వక్సేన్ తన సినిమా ప్రమోషన్ కోసం రోడ్డు మీదకి ఎక్కి నానా హంగామా చేశాడు. అలాగే అల్లరి నరేష్ తన ఉగ్రం సినిమా ప్రమోషన్ కోసం ఏకంగా యాంకర్ సుమను అరెస్ట్ చేసినట్లు నమ్మించాడు. ఇప్పుడు వీరి బాటలోనే నడుస్తూ పోలీసుల రైడింగ్ లో దొరికిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు రోషన్ కనకాల.